अमेरिका प्रस्तुत अध्यक्षुडु बैडेन ट्रंप चेसिन प्रति निर्णयानी तिरगदोडालनुकुंटुन्नट्टुगा तेलुस्तोंदी। ताजागा ट्रंप हयांलो एग्जिक्यूटिव आर्डर तो निषेधानिकी गुरैन टिक्टाक वीचाट सहा मरो 8 अप्लिकेशन्स नु परिशीलिंचालनी आदेशालु जारी चेशाडु। वाटि वल्ल निजंगा अमेरिका भद्रता प्रमादंलो पडुतुंदा लेदा अने विषयालनु परिशीलिंचालनी वैट हाउस प्रभुत्वानि आदेशिंचिंदि। బైడెన్ జమానాలో కుంగొత్త నిర్ణయాలు చైనాతో డి అంటే డి అని తన దేశ ప్రయోజనాలకు భంగం కలిగితే ఉపేక్షించేది లేదని ఎడాపెడా ట్రంప్ నిషేధాలు విధించిన వాటిపై బైడెన్ తనదైన మార్పుతో నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది। అప్పట్లో ట్రంప్ విధించిన నిషేధంపై ఆయా సంస్థలు కోర్టుకు వెళ్ళక వాటిపై నిషేధం వర్తించదని ట్రంప్ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆదేశాలను కొట్టివేసింది। అయినప్పటికీ ట్రంప్ వెనక్కి తగ్గలేదు। తాజాగా వాటిపై పూర్తి స్థాయి నివేదికను అందించాల్సిందిగా వైట్ హౌస్ ప్రభుత్వాన్ని ఆదేశించింది। నిజంగా అవి యుఎస్ ప్లే స్టోర్లో ఉండడం వల్ల అమెరికా భద్రతకు ముప్పు ఉంటుందా, వాటిలో ఏముంది, అమెరికన్ల సమాచారం చైనాకు ఇతర శత్రు దేశాలకు వెళ్తుందా అని తేల్చాలని వాణిజ్య కార్యదర్శికి ఆదేశాలు జారీ అయినట్టు తెలుస్తోంది। వాణిజ్య విభాగం వాటిని పరిశీలించి సునిత విషయాలను సేకరించకుండా వాటికి అదనపు రక్షణ కల్పించడానికి కావాల్సిన నివేదికతో వస్తుందని అనుకుంటున్నారు। వాటి వల్ల అధ్యక్షుడు సంతృప్తి చెందితే టిక్టాక్, వీచాట్ సహా నిషేధానికి గురైన వాటికి తిరిగి అమెరికా మార్కెట్లో ప్రవేశం లభిస్తుంది। చైనా సహా ఇతర శత్రు దేశాలు రూపొందించిన సాఫ్ట్‌వేర్ టూల్స్ సహాయంతో ఐసిటిఎస్ లావాదేవీల వల్ల కలిగే నష్టాలను పరిష్కరించడానికి ప్రభుత్వ నిర్దేశిత ప్రమాణాలను రూపొందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది। అలాగే సాక్ష్యాల సేకరణ కఠినమైన విశ్లేషణ ఉండాలని వైట్ హౌస్ భావిస్తోంది। నిజానికి ట్రంప్ చూపించిన దారిలోనే బైడెన్ వెళ్తున్నట్లు కొన్నిసార్లు అనిపిస్తోంది। అయితే వాటి నిషేధం విధింపులో కొన్నిసార్లు న్యాయపరమైన చిక్కులు రాకుండా వివిధ దర్యాప్తు సంస్థలను ఉపయోగించి నివేదికలు తెప్పించి వాటి ద్వారా కోట్లను ఇతర ప్రజా సమూహాలను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది। చైనా తయారు చేసిన సాఫ్ట్వేర్లతో జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలకు ప్రాధాన్యం ఇవ్వమని మిగతా ప్రపంచ దేశాలు ఎప్పుడో గుర్తించాయి। తన దగ్గరకు వచ్చిన ఏ సమాచారాన్ని కూడా అది ఎప్పుడూ కూడా వేరే దేశంతో పంచుకున్న దాఖలాలు లేవని అనేక సంఘటనలు నిరూపించాయి। ఇప్పుడు కూడా అమెరికా జాతీయ భద్రతా ప్రమాణాలు ప్రమాదం పడినట్టు కనుక వాణిజ్య విభాగం నివేదిక ఇస్తే బైడెన్స్, టెన్సన్ సహా వివిధ చైనా సంస్థలపై ప్రపంచవ్యాప్తంగా నిషేధం విధించమని వైట్ హౌస్ ఆదేశించిన ఆశ్చర్యం లేదు। బైడెన్ అధికారంలోకి రాగానే ఆన్లైన్, ఆఫ్లైన్ లో మానవ హక్కులు కాపాడతానని, పరస్పర నమ్మకమైన మరియు సురక్షితమైన ఇంటర్నెట్ ను ప్రోత్సహించడానికి కట్టుబడి ఉంటానని ప్రమాణం చేశారు। కానీ చైనాతో సాధ్యమైనంత మేర కలుపుకోవడానికి ప్రయత్నిస్తున్న బైడెన్ టిక్టాక్ సహా ఇతర అప్లికేషన్లపై ఉన్న నిషేధాలను ఎత్తివేసినట్లుగానే కనిపిస్తోంది।